హలో హాయ్ గాయ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు సాంగ్స్ వింటుంటారా? అయితే మీకోసం ఒక మంచి అప్లికేషన్ని తీసుకొచ్చాను. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, మీ మొబైల్లో ఉన్న సౌండ్ కన్నా ఇది ఇంకొంచెం పెంచేసి ఒక బూస్టింగ్ అనేది ఇస్తుంది. సో ఈ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే మనకు మీద బూస్ట్ అని అండ్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా. సో బూస్టింగ్ ఏంటంటే మన సౌండ్ అనేది ఇంకా ఎంకరేజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా. సో మన వాల్యూమ్ని తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా మనం అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే మీద రైట్ సైడ్లో మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా. సో దాన్ని ఓపెన్ చేస్తే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం మనకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. అయితే మీరు ఒక 2 టైమ్స్ బ్యాక్ బటన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చేస్తారు. అయితే మీరు ఈ సాంగ్కి మ్యూజిక్ అనేది అంటే అది వాల్యూమ్ అనేది పెంచుకోవాలి అనుకున్నట్లయితే మీకు వాల్యూమ్ అని చెప్పేసి రైట్ సైడ్లో ఉంది కదా. సో దాని దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది కాకుండా మీకు ఇంకా సౌండ్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఎఫెక్ట్ కావాలి అనుకున్నట్లయితే మీకు బూస్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే మనం బూస్ట్ అని వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ 2 ఆప్షన్స్ని యూజ్ చేయకుండా కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాని కింద మనకు ఒక 6 ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూట్ అని, నార్మల్ అని, 100% అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన సాంగ్స్ మనకు కావాల్సిన వాల్యూమ్తో వినొచ్చు. అయితే ఈ అప్లికేషన్లో చాలా సౌండ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనం అతి ఓవర్గా చెప్పలేం. కానీ ఈ అప్లికేషన్లో మన మొబైల్లో ఉన్న సౌండ్ కన్నా ఇంకొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దీని యొక్క లుక్ కానీ ఇంటర్ఫేస్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ అప్లికేషన్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.